हेलो ब्यूटीफुल पीपल, नेनु मी जिया। इवाल्टी मन स्वीट यम्मी रेसिपी वच्चेसरिकि बादुषा। इदि ज्यूसी गानु नोट्लो वेसुकुंटे करिगिपोटमे काकुंडा चाला टेस्ट गा उंटाई। इंका आलस्यं लेकुंडा ई सूपर टेस्टी बादुषा एला तयारु चेयालो ई वीडियोलो चूसेद्दाम। ముందుగా మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు మైదా అలానే కొంచెం salt వేసుకుందాం। స్వీట్ రెసిపీస్ లోకి ఇలా salt వేసుకోవడం వల్ల స్వీట్స్ చాలా రుచిగా వస్తాయి। చిటికెడు బేకింగ్ సోడా అలానే చిటికెడు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। అలాగే 3 టేబుల్ స్పూన్ల ఘీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి లాగా కలపండి। పిండి మరీ సాఫ్ట్ గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మీడియం గా కలుపుకోండి। ఇలా బాగా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। ఈలోగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక అర కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి। బాదుషా మంచి కలర్ లో రావడం కోసం ఇక్కడ నేను కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకున్నాను। ఇది పూర్తిగా మీ ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు। ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం। ఈ రెసిపీ కోసం పాకం అనేది గులాబ్ జామ్ పాకం కంటే ఎక్కువగాను తీక పాకం కంటే తక్కువగా ఉండాలి। ఇలా పాకం చిక్కగైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుందాం। ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం చల్లారాక గట్టకట్టకుండా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం। 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా రోల్ చేసుకుందాం। ఇలా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు అన్ని పీసెస్ ని సమానంగా కట్ చేసుకుందాం। ఇలా కట్ చేసిన పీసెస్ ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకోండి। ఇలా రౌండ్ గా చేసుకున్న తర్వాత కాస్త ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోండి। ఇప్పుడు ఇలాగే అన్ని చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం। ఆయిల్ మీడియం గా వేడెక్కిన తర్వాత బాదుషాని ఒక్కొక్కటిగా వేసుకుందాం। వీటిని మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి। ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయి। మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। బాదుషా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ లో నుంచి తీసి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి। ఇప్పుడు ఈ బాదుషాలు పాకం ఒక 10 నిమిషాలు బాగా పట్టిన తర్వాత పాకం నుంచి బయటికి తీసుకుందాం। అంతే మన జ్యూసీ అండ్ యమ్మీ బాదుషా తయారైపోయింది। ఇప్పుడు చివరగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదాం పిస్తా వేసుకుంటే సరిపోతుంది। ఇలా మన ఇంట్లోనే ఈజీగాను టేస్టీగాను దీన్ని తయారు చేసుకోవచ్చు। ఇంకా ఆలస్యం లేకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।